మంత్రులకు లక్ష్మణ రేఖ గీసిన జగన్. అందరి లక్ష్యం ఒకేలా ఉండాలి. ఒకరి దారి ఒక్కొక్కటిగా ఉంటే గమ్యానికి చేరుకోవడం కష్టమవుతుంది. అంతా ఒకే మాట ఉంటే ఆ తీరు వేరుగా ఉంటుంది. ఇదే విషయాన్ని తనదైన శైలిలో మంత్రులకు స్పష్టం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 10న మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించిన జగన్ తాజాగా మంత్రులకు ఒక కీలక నోట్ పంపారు. కేబినెట్ సమావేశంలోనే తన ప్రభుత్వ ప్రయారిటీలకు సంబంధించి స్పష్టత ఇచ్చిన ఆయన తాజాగా తన మంత్రులకు లక్ష్మణ రేఖ గీస్తూ లేఖ రాశారు. ప్రభుత్వ ప్రాధాన్యత మొత్తం ఎన్నికలకు ముందు నుంచి హామీ ఇస్తున్న నవరత్నాల హామీ అమలేనని, చివరి లబ్ధిదారు వరకు హామీల ఫలాలు అందాలన్న విషయాన్ని ఈ సందర్భంగా యువ సీఎం స్పష్టం చేశారు. విధానపరమైన నిర్ణయాలు ఏమీ తనకు చెప్పకుండా ప్రకటించొద్దని, ప్రభుత్వ పరంగా లాభ నష్టాలను అంచనా వేయకుండా వాటిపై అధ్యయనం చేయకుండా ప్రకటనలు చేయొద్దని తేల్చెప్పారు. తన దృష్టికి రాకుండా విషయాల్ని మంత్రులు ప్రకటనలు చేస్తే ఇబ్బందులకు అవకాశం ఉంటుందన్నారు. తాను కోరుకున్న లక్ష్యం దిశగా ప్రభుత్వం సాగాలన్న విషయాన్ని జగన్ తాజా లేఖలో మంత్రులకు స్పష్టం చేశారని చెప్పాలి. కేబినెట్ భేటీ జరిగి 10 రోజుల వ్యవధిలోనే ఈ తరహా లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. కేబినెట్లో మంత్రులుగా ఉన్నవారిలో ఎక్కువ మంది సీనియర్లు కాకపోవడంతో తొందరపడతారన్న ఆలోచనతో ముందస్తు జాగ్రత్త కోసం తాజా లేఖ రాసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.